నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్ఐసి ఇదంటే భయం కాదు మనందరి బాధ్యత అదొక భద్రత సో పాలసీ గురించి సుమన్ టీవీ డేస్ వీడియోస్ దీనిలో భాగంగా మనకి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మురళీకృష్ణ గారు ఎక్స్క్లూజివ్ దానికి సంబంధించి డీటెయిల్స్ అందిస్తున్నారు కదా ఈ రోజు కూడా మనకి డీటెయిల్స్ అందించడానికి రెడీగా ఉన్నారు నమస్తే నమస్తే మురళీకృష్ణ గారు రెగ్యులర్ గా మన స్కీమ్స్ గురించి ఎల్ఐసి పాలసీస్ గురించి చెప్తూ ఉన్నారు కదా సో దీనిలో భాగంగా ఈ రోజు ఏ స్కీమ్ గురించి చెప్పబోతున్నారు నేను ఈ రోజు జీవనక్షయ గురించి చెప్తూ న్యూ అని చెప్పేసి ఒక స్పెషల్ పెన్షన్ స్కీమ్ ఇది బాగా పాపులర్ అయిన స్కీమ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే యూజువల్లీ ఎల్ఐసి అంటే ఒక లాంగ్ టర్మ్ పాలసీ ఎప్పుడో మనకి డబ్బులు వస్తాయని ఇంప్రెషన్ ఉంటుంది దీంట్లో అలా కాదండి మనం ఒక లంసం మనకు ఇన్వెస్ట్ చేస్తుందని నెక్స్ట్ మంత్ నుంచే మనం పెన్షన్ వచ్చే అవకాశం ఉందండి దీంట్లో సో జనరల్ పెన్షన్ కోసం ప్లాన్ అందరికీ ఈ స్కీమ్ చాలా బాగుంటుందండి ఒకప్పుడు పెన్షన్ అంటే జనరల్గా అరవైకో అరవై ఐదుకో ఎప్పుడో స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ స్కీమ్లో థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్లో జాయిన్ కావచ్చు సో థర్టీ ఇయర్స్ నుంచే మేము పెన్షన్ ప్లాన్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు సో ఎవరైనా పేరెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర చాలా ప్రాపర్టీ ఉంది కొంత ప్రాపర్టీ వాళ్ళ పిల్లలని మేము పెట్టేసి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ కావాలి మా బాబుకి ఎటువంటి చీ చింత లేకుండా జీవనం సాగిపోవాలనుకుంటే దింటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి ఓకే అండ్ ది స్పెషాలిటీ ఏంటంటే మేము కొద్దిగా రేట్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా అనిపించినా సరే లాంగ్ టర్మ్లో అది అష్యూర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి మీకు తెలిసి ఉంటుందండి ఏంటంటే మార్కెట్ ఎలా ఉందంటే ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేసేవాడు అండి బ్యాంక్స్ అని అలా ఉండేవి ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎంత మారిపోయింది మారిపోయినాడు చిన్నారో ఈరోజు ఏ రే బ్యాంక్ రేట్ అయినా ఉన్నా సార్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇలానే ఉన్నాయండి రేట్స్ అన్నీ కూడా మీ దగ్గర మించి లేవు ఎల్ఏసీలో ఇప్పుడు ఈ స్కీమ్ చెప్పబోయే స్కీమ్లో మీకు సిక్స్ పర్సెంట్ పైన అండి సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ అవుట్ సెవెన్ వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుందండి సో ఏదిని బట్టి అండి సో అరవై ఏళ్ళ వాళ్ళు తీసుకున్నారనుకోండి మార్గా మీకు సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ వరకు వర్క్ వర్కౌట్ అవుతుందండి ఇదే వాళ్ళ అమౌంట్ ఎక్కువ పెరిగింది అనుకోండి సే మీరు వన్ ల్యాక్ పెట్టకుండా ఓ టెన్ ల్యాక్స్ పెట్టారనుకోండి సో సిక్స్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు మీకు ఇయర్లీ వస్తుందండి పెన్షన్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మేము పెన్షన్ రేటు అంటే పెంచుతాం అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే మీకు లైఫ్ లాంగ్ మీరు పెట్టిన అమౌంట్ ఇంట్రెస్ట్ ఇవ్వడంతో పాటుగా అది అష్యూర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడంతో పాటుగా మెచ్యూర్ అయిపోవడం అంటే ఏంటి డెత్ అయిన తర్వాత డెత్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఈ మీ ప్రిన్సిపల్ అమౌంట్ భద్రంగా మనం మీకు అందజేస్తాం మీరు అడగచ్చు ఏంటంటే పెద్దగా దీంట్లో అట్రాక్షన్ ఏంటి ఇంతే రేట్ ఉంది కదా సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే పెద్ద రేట్ కాగదా అంటారు కమింగ్ ఇయర్స్ ఆఫ్ అంటే మీకు రానుబోయే ఇయర్స్ అన్నింటిలో కూడా అండి వరల్డ్ మార్కెట్ ఎలా ఉందంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతున్నాయండి రాను తగ్గిపోతున్నాను మీకు ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఇండియన్ మార్కెట్లో లెవెన్కి వెళ్ళిపోయింది టెన్కి వెళ్ళిపోయింది ఎయిట్కి వెళ్ళిపోయింది సెవెన్కి వెళ్ళిపోయింది సిక్స్కి వెళ్ళింది ఇప్పుడు ఇలా చూస్తూ పోతే కనుక కొనాల తర్వాత త్రీ ఫోర్ పర్సెంట్ వచ్చి టూ పర్సెంట్ వచ్చి జీరో రేట్కి వచ్చిన కూడా అసలు లేదా ఆల్రెడీ కొన్ని ఫారిన్ బ్యాంక్స్లో కొన్ని కంట్రీస్లో ఎలా ఉందంటే జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు బ్యాంక్స్ మీకు తెలిసిందో లేదు తెలియనండి ఎందుకంటే దే ఆర్ గివింగ్ యూ అష్యూరెన్స్ మీ అమౌంట్కి అష్యూరెన్స్ మాత్రమే ఇస్తారు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారండి వాళ్ళు మన దేశంలో ఇంకా ఏంటంటే కొంత ఇంట్రెస్ట్ రేట్స్ మనం వస్తున్నాయి మనం కొద్ది గొప్ప దీంట్లో ఏంటంటే రేపు ఇంట్రెస్ట్ తగ్గినా సరే బ్యాంక్లో మీకు బయట ఎక్కడైనా సరే ఎల్ఐసి మాత్రం ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైఫ్ లాంగ్ మీకు అష్యూర్ చేస్తుంది బాండ్లు ప్రింటే వస్తుంది అండి రేట్ అది ఈ స్కీమ్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఇంకా ఏజ్ గురించి తెలుసుకుంటే థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన అందరూ ఈ స్కీమ్ చేరొచ్చండి ఇందాక చెప్పినట్టుగా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు ఒక పర్టిలర్ ఆప్షన్లో ఏళ్ళ వరకు కూడా చేయొచ్చండి యాక్చువల్గా సో మనము లైఫ్ లాంగ్ ఇంట్రెస్ట్ రేట్ మనకి వస్తూ ఉంటుంది పెన్షన్ సరిపోయిన తర్వాత అమౌంట్ లంసం ఇచ్చేస్తాం అంటే ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది ఏజ్ అయినా సేమ్ ఇందాక చెప్పినట్టుగా హయ్యర్ ది ఏజ్ మోర్ ది ఇంట్రెస్ట్ రేట్ అండి సో థర్టీ ఇయర్స్ వాళ్ళకు ఉండే రేట్ కంటే ఫార్టీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఫార్టీ కంటే ఫిఫ్టీ ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీ కంటే సిక్స్టీ ఎక్కువ ఉంటుంది సెవెంటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మీకు దాని లాజిక్ ఏంటంటే యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ విఆర్ అప్రోషింగ్ ద డెత్ సో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తారండి సో భద్రంగా ఈ రోజుల్లో ఎవరు నమ్మగలని చెప్పండి మనం ఎక్కడేమి పెట్టామనుకోండి ఎవరికో ఇచ్చాము ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళు మళ్ళీ ఇస్తారని గ్యారెంటీ లేదు మీకు మీ ప్రిన్సిపల్ అమౌంట్కి మోసం వచ్చే అవకాశం ఉంది ఎల్ఏస్ అలా కాదండి బాగా భద్రత ఇస్తుంది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది చనిపోయిన తర్వాత భద్రంగా వాళ్ళు నామినీకి ఇచ్చేస్తుంది సో నన్ను అడిగితే ఈ రేట్ ఎవరికి బాగా ఎక్కువ సూట్ అవుతుందండి ఈ స్కీము పెద్దవాళ్ళ ద్వారా రిటైర్ అయినప్పుడు కొద్ది అమౌంట్ వస్తుందండి ఎంప్లాయీస్ జనరల్ అని కూడా వాళ్ళ దగ్గర ఒక పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వస్తుంది ఆ రోజే ఆ అమౌంట్ వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారనుకోండి రేపు వాళ్ళు చూస్తారని గ్యారంటీ లేదు మీకు ఏమవుతుందంటే ఎల్ఐసిలో పెడితే ఏమైతుందంటే ఎల్ఐసి భద్రంగా మీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది దాన్ని వాళ్ళు పిల్లలకి ఇచ్చుకొని చక్కగా వాళ్ళు చూసుకుంటారు జీవితాంతం తదనంతరం వెళ్ళగా నామిని వాళ్ళ పిల్లలే ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తారు అంటే అమౌంట్ అలా సేఫ్గా టెన్ ల్యాక్స్ మీద ఇంకా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కూడా అంటే రెగ్యులర్ ఇచ్చేస్త ఎక్స్ట్రా ఉండదు కానీ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గ్యారంటీ వస్తుందండి కొందరు ఏమంటారు అంటే మధ్యలో అవసరమైతే ఎట్లా అంటారు సో మేము ఏం అండి కొంత టైం తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత అలా అవసరమైంది అనుకోండి ఒక మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తాను మెడికల్ డోన్స్ మీద మాత్రమే మేము ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు కావాలంటే లేదు నార్మల్గా మేము పెట్టుకుంటామండి ఎల్ఎల్సిలో ఉండిపోతుంది అండి మేము ఇప్పుడు మా తర్వాత పిల్లలకి వెళ్ళిపోవాలంటే అలా కూడా మేము చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయం ఉందండి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ మేము ఏడు రకాలుగా ఇస్తామండి సుమారుగా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పెన్షన్ ఫర్ లైఫ్ అండి అంటే దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది మీకు పది లక్షలు పెట్టాలనుకోండి మీకు అప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ పర్సెంట్ వరకు వెళ్ళిపోతుందండి అది ఇంట్రెస్ట్ రేట్ లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది అయితే పార్టీ చనిపోయిన తర్వాత నామినీకి ఏం మొంట్ వెళ్ళదు ఇది పెన్షన్ ఫర్ లైఫ్ అనే ఆప్షన్ మీరు అని ప్రిన్సిపల్ అయితే తెలియండి అండి అందుకని ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తాం మేము తర్వాత పెన్షన్ గ్యారంటీడ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అంటే రెండో ఆప్షన్ ఏంటంటే పెన్షన్ గ్యారంటీడ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అంటే మీరు ఐదేళ్ళు మేము పాలసీ తీసుకున్నామండి పెన్షన్ స్టార్ట్ అయింది అరవై ఏళ్ళకి స్టార్ట్ అయింది ఐదేళ్ళ లోపల రిస్క్ అయింది అనుకోండి సో మిగిలిన రెండేళ్ళ తర్వాత రిస్క్ అయిందంటే మిగతా మూడేళ్ళు పెన్షన్ పే చేసి తర్వాత ఏమీ ఉండదు సే ఆ పార్టీ బతకడానుకోండి లైఫ్ లాంగ్ ఎప్పుడైనా ఎయిట్ ఇయర్స్ నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఉన్నాడు అన్నేళ్ళ పాటు మాత్రం పెన్షన్ పే చేస్తూ పోతారు దాంట్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందండి ఇలా టెన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి ఇస్తాం మేము ఆప్షన్స్ అన్నీ ఇస్తాం ఎఫ్ ఆప్షన్ ఒక ఆప్షన్ ఉందండి అది ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మన జీవితాంతా మనకి ఇంట్రెస్ట్ పెన్షన్ రూపంలో వస్తుంది మన తదనంతరం నామినీకి లంసం ఇస్తాం ఇది ఎక్కువ పాపులర్గా తీసుకునే ఆప్షన్ ఇప్పుడు కొత్త ఇంకో ఆప్షన్ వచ్చిందండి ఇది చాలా అట్రాక్టివ్ ఆప్షన్ ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది స్పౌజ్కి మన తదనంతరం స్పౌజ్కి కూడా లైఫ్ లాంగ్ వస్తుంది వాళ్ళ తదనంతరం నామినీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లంసం ఇచ్చేస్తారండి బాగుంది కదా సో మీకు ఈ ఇందాక చెప్పిన ఆప్షన్ ఎఫ్ ఆప్షన్లో ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ వస్తుంది తదనంతరం నామినీకి లంసం ఇస్తాం దీంట్లో మనకి లైఫ్ లాంగ్ వస్తుంది స్పోర్ట్స్కి లైఫ్ లాంగ్ వస్తుంది నామినీకి లంసం ఇస్తాం అనమాట దీంట్లో ఒక వన్ పర్సెంట్ తేడా ఉంటుంది ఇంట్రెస్ట్ రెడ్ ఇక్కడ సిక్స్ పాయింట్ త్రీ వచ్చిందని ఇక్కడ ఒక ఏజ్కి ఇక్కడ సిక్స్ పాయింట్ టూ ఉంటుంది అంతకంటే ఏం లేదండి బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఆప్షన్ ఇప్పుడు జే ఆప్షన్ అంటారు దాన్ని ఆ ఆప్షన్ పెట్టుకుంటే ఇంకా మంచిదండి ఇది కాకుండా ఇంకొక ప్రత్యేకమైన ఆప్షన్ ఉందండి మనకి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది స్పౌజ్కి ఫిఫ్టీ పర్సెంట్ చొప్పున లైఫ్ లాంగ్ వస్తుంది తర్వాత వాళ్ళ తరనంతరం మళ్ళీ లంసం పెంచేస్తారు ఓకే అది కాబట్టి మనం ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు అండి పాపులర్ ఆప్షన్ ఏంటంటే అందరు చేసుకుండేది మనకి లైఫ్ లాంగ్ రావాలి నామికి లంసం రావాలి లేదు మనకి లైఫ్ లాంగ్ రావాలి స్పాట్స్కి కూడా లైఫ్ లాంగ్ రావాలి తర్వాత లేదండి సేవ్ అమ్ముట్ వస్తుందండి ఆ ఆప్షన్ జే ఆప్షన్లో సేవ్ అమౌంట్ వస్తుంది మనం ఎంత వస్తుందో నాకు పదివేలు వస్తుంది అనుకోండి మళ్ళీ నా తదనంతరం నామినీకి కూడా మా మిసెస్ కూడా అంతే పదివేలు వస్తుంది వాళ్ళ తదనంతరం మళ్ళీ నామినీకి ఇచ్చే అమౌంట్లో మొత్తం మీ అమౌంట్ ఏం కట్ చేయకుండా అమౌంట్ మొత్తం ఇచ్చేస్తారు ఇది బాగుంది కదా లేదు మొత్తం కావాలన్నా డెఫినెట్గా ఇస్తారండి సో ఇది జీవనాక్ష సిక్స్ గురించి సమగ్ర స్వరూపం అండి మంచి పాపులర్ ఆప్షన్ ఎందుకంటే ఫాల్ డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో ఎలా ఉంటుందో తెలియదు కదండి రేపు ఇంకా ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ అని కూడా తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఈ ఇట్లాంటి స్కీమ్ బాగా పనికొస్తుంది మనకి ఓ రైట్ మన ఇంట్రెస్ట్ బాగుంది ఇట్లా అని ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ నాకే మా వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏమంటే తీసుకోండి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని ట్వల్వ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చిందని ఇప్పుడు మాకు ఈ స్కీమ్లో అప్పుడేమనుకున్నా మనం ఇంతకంటే రేట్ ఎక్కువ వస్తుందో మనం బయట ఎక్కడ అనుకున్నాం తప్పది తగ్గిపోతు వచ్చింది మన కళ్ళ ముందు తగ్గిపోయింది ఆ టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ అట్లా వెళ్ళినప్పుడు నేను అప్పుడు ఆ స్కీమ్ తీసుకున్నానండి నేనే స్వయంగా తీసుకున్నాను సో అలా పబ్లిక్ కూడా చూస్తూ ఉండే కొద్దీ ఇంకా తగ్గిపోతుంటాయి అందుకని ఎప్పుడైనా సరే అండి ఉన్నప్పుడు ఈ ఆప్షన్ తీసుకోవడము సేఫ్గా వాళ్ళు నామినీకి ఇవ్వడం బెటర్ దీంట్లో మెడికల్ ఎగ్జామినేషన్ లాంటి ఫార్మాలిటీస్ ఏమీ ఉండవండి ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళు వెంటనే వచ్చేకు వెళ్ళేసే నెబ్బరి మేము ఇచ్చేస్తే కనుక ఆ అమౌంట్కి మేము పాలసీ చేస్తాము మినిమం లక్ష రూపాయలు పెట్టాలండి కనీసం దీంట్లో దాంట్లో జీఎస్టీ కలిపితే లక్షా ఒకవేళ ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి మ్యాక్సిమమ్ టెన్ ల్యాక్స్ వరకు కానీ ట్వంటీ కానివ్వండి వన్ టూ కాని అండి ఎంతైనా పెట్టుకోవచ్చండి రీసెంట్గా ఒక పార్టీ మా హైదరాబాద్లోనే ఫైవ్ అండ్ హాఫ్ ఫ్లోర్స్ దీంట్లో పెట్టారు స్కీమ్లో ఇంకా వేరే సిటీస్లో ముప్పై కోట్ల వరకు కూడా వెళ్ళిందండి సో పీపుల్ ఆర్ రెడీ వాళ్ళకి దే నో దాలింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫర్ ఇట్ అండి మంచి పాలసీ అనేది చాలా చక్కగా మంచి పాలసీ గురించి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ గారు చేశారు కదండి న్యూ జీవన్ అక్షయ సో ఈ స్కీమ్ చాలా బాగుంది మురళీకృష్ణ గారు చాలా ఎక్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి స్కీమ్తో మళ్ళీ కలిసిద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ అవర్ ఛానల్